హలో అందరికీ నమస్కారం అనుభవించని ఐశ్వర్యం కనకయ్య ఒట్టి లోబి ఎంతో ఐశ్వర్యం ఉంది అయినా తను తినేవాడు కాదు ఒకరికి పెట్టేవాడు కాదు కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు అయినా సరే ఊరిలోని వారు ఏ కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు సహాయం చేయమని కోరేవారు కానీ కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు గడ్డి పరకంత సాయం కూడా చేసేవాడు కాదు సహాయం చెయ్యి అంటూ ఊరిలో వాళ్ళ పోరు రోజురోజుకి అధికం కావడం వల్ల కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది వాళ్ళ పోరు వదల్చుకోవాలని అనుకున్నాడు పొలాలు నగలు మొదలైనవన్నీ అమ్మేసి బంగారం కొన్నాడు ఊరికి దగ్గరలో ఉన్న ఓ చిట్టడవిలో ఎవరికీ కనపడని చోట ఆ బంగారాన్ని భద్రంగా దాచిపెట్టాడు రోజు ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తుండేవాడు ఇలాగా కొన్నాళ్ళు గడిచిపోయాయి కనకయ్య రోజు అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు రహస్యంగా ఆయన పనులన్నీ గమనించాడు ఓనాడు ఆ దొంగ సాయంత్రం అడవికి వచ్చి పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు మరునాడు ఉదయము మామూలుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకుంటే తాను పాతిపెట్టిన చోట బంగారం లేదు ఖాళీ గొయ్యి కనపడింది కనకయ్య గుండె బద్దలైనంత పని అయింది బంగారాన్నంతా ఎవరో ఎత్తుకుపోయారని దుఃఖము పొంగి పొర్లింది లబా లబా నెత్తి నోరు బాదుకుంటూ ఊరి బయటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఏడుస్తూ ఆ దారిన వెళ్తున్న ఆ ఊరి ఆసామి ఒకడు కనకయ్యను చూశాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి కారణం తెలుసుకొని ఆ ఆసామి ఇలా అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఆ బంగారము నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా నువ్వు ఏనాడు అనుభవించేరుగని ఆ ఐశ్వర్యము పోయిందని ఇప్పుడు ఏడవటం ఎందుకు ఆ బంగారము నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకొనడానికి అనేక అవస్థలు పడ్డావు ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడైంది ఇక హాయిగా నిద్రపో కనకయ్య ఏడుపు మాని నిజమే సుమి అతను చెప్పింది అనుకుంటూ ఇంటికి పోయాడు కళ్ళు తుడుచుకుంటూ ఫ్రెండ్స్ ఈ కథ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్